చిన్న చిన్న విషయాలకు యాడ్ అవ్వకూడదు, పెద్ద పెద్ద విషయాలకు యాడ్ అవ్వాలి. పెద్ద విషయాలంటే ఒక వింటర్ నైట్ వెన్ యూ సీ ఏ బెగ్గర్ షివరింగ్ యూ హ్యావ్ టు వీప్, ఒక పచ్చడి చెట్టు కొట్టేస్తుంటే ఏడవాలి, ఒక పక్షి చచ్చిపోతే ఏడవాలి, అంతేగాని టీవీ సీరియల్ చూస్తూ ఏడవకూడదు. నీ మొగుడే నా మొగుడు, నీకు నాకు ఒకడే మొగుడు, నీ కొత్త మొగుడే నా పాత మొగుడు, ఇలాంటి దరిద్రపూటి సీరియల్స్ చూస్తూ ఏడవకూడదు. యూ హ్యావ్ టు వీప్ ఫర్ ఎ రీజన్. ఫియర్, యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఫియర్. ఎందుకు లేవట్లేదు ఈ పిల్లలు స్టేజ్ మీద, ఎందుకు రావట్లేదు మీ పిల్లలు? ఆ భయం ఎట్లా పోతుంది? వస్తే పోతుంది, వస్తే పోతుంది. రండి, అన్లెస్ నోబడి కెన్ హెల్ప్ యూ. రేపు ఇంటర్వ్యూస్లో ఇట్లా నవ్వుతూ మాట్లాడి చాక్లెట్ ఇవ్వరు కదా మీకు, ఆన్సర్ చెప్తే చెప్పు లేకపోతే పో అంటారు, అంతే కదా. యూ హ్యావ్ టు కంపీట్ విత్ స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ ఊటీ, డెహ్రాడూన్, నోయిడా అండ్ దెన్ చాలా పెద్ద పెద్ద సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళతో మీరు పోటీ పడాలి ఇంటర్వ్యూస్లో. వాళ్ళకి జ్ఞానం తక్కువ ఉంటుంది కానీ ధైర్యం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రావట్లేదు కదా మీకు, ధైర్యం తక్కువ ఉంటుంది, జ్ఞానం ఉన్నా కూడా. ఇంటర్వ్యూస్లో వీళ్ళని, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఎల్డెడ్ సన్ ఆఫ్ దశరథ, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఎల్డెడ్ సన్ ఆఫ్ దశరథ అని అడిగామనుకోండి, ఇక్కడ చెప్తారు, అక్కడ రా 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 మారాదు. అదే డెహ్రాడూన్ నుంచి ఊటీ నుంచి వచ్చిన కుర్రోడు అయితే ది ఎల్డెడ్ సన్ ఆఫ్ దశరథ ఇస్ కుంభకర్ణ అంటాడు. ఎవడికి వాళ్ళ ఉద్యోగం, ఏదోడు చెప్పినోడిక, ఏం చెప్పినోడిక. దట్స్ వే ది గ్రాబ్ ది జాబ్స్, దట్ ఇస్ ద ప్రాబ్లమ్. యూ హ్యావ్ టు టాక్ హెల్త్ ఫేమ్, ఎఫ్ఏఎంఇ, ఫేమ్ మీన్స్ ఎస్ఎస్, కీర్తి. డు యూ హ్యావ్ ఫేమ్ ఇన్ యువర్ హౌస్, ఎస్ ఆర్ నో? ఫర్ వాట్? కీర్తి ఉండాలంటే మీలో ఏదో ఒక విశిష్ట గుణం ఉండాలి, సమ్ స్పెషల్ క్వాలిటీ. వాట్ ఈస్ ద స్పెషల్ క్వాలిటీ డు యూ హ్యావ్? ఆర్ యూ గుడ్ కుక్? స్పెషల్ క్వాలిటీ. డు యూ ప్లే సమ్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ పేయింగ్, డ్రాయింగ్, డాన్సింగ్? ఆర్ యూ గుడ్ ఇన్ సమ్ సబ్జెక్ట్స్ లైక్ మ్యాథమెటిక్స్, సైన్స్? ఇఫ్ ఎనీ స్పెషల్ క్వాలిటీ ఇఫ్ యూ హ్యావ్, యు ఆర్ కాల్డ్ ఏ పెర్ఫార్మర్. Otherwise, you are called a watcher. Are you a performer or watcher? What do you perform? మీ ఇంట్లో 10 మంది ఉన్నారు అనుకోండి, 9 మంది టీవీ చూస్తున్నారు. ఒక స్మాల్ గర్ల్, 6 ఇయర్స్ గర్ల్, షీఈ్ నాట్ వాచింగ్ టీవీ. ఇన్ హర్ స్మాల్ రూమ్ షీఈ్ పెయింటింగ్. ఆల్ ద 9 పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ ఆర్ వాచింగ్ ది క్రియేటివిటీ ఆఫ్ సంబడి ఎల్స్ ఇన్ ద టీవీ, వేర్ యాజ్ ది స్మాల్ గర్ల్ ఈస్ క్రియేటింగ్ హర్ ఓన్ సెల్ఫ్. ఆల్ ద 9 పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ విల్ హ్యావ్ స్మాల్ రెస్పెక్ట్ టువర్డ్స్ దట్ గర్ల్ other than love. That respect is called fame. Vishwanath Anand, chess player, vaadi 7th year lone aa respect vachindi. Sachin Tendulkar ki 10th year lo vachindi. Meeku ipadi raavala respect, that means you should be good in something different than education also. Adhamavutundandi nenu cheppindi. This is called pyramid parenting. పిరమిడ్ పేరెంటింగ్ అంటే చదువుతో పాటు మీ పిల్లలకి సంథింగ్ ఎల్స్ షుడ్ బి దేర్. ఇఫ్ దే డో నాట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ దే విల్ గో ఫర్ చాటింగ్, ఫేస్బుక్, ఇంకేమున్నాయి అదే చూడండి నాకు తెలీదు. అలా కాకుండా చదువు బోర్ కొట్టినప్పుడు దే స్టార్ట్ పెయింటింగ్, చదువు బోర్ కొట్టినప్పుడు దే గో ఫర్ పియానో ఆర్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ దే డ్యాన్స్, దెన్ దే టేక్ రెస్ట్ తీసుకుంటారు దాంట్లో, నెక్స్ట్ దాంట్లో. దిస్ ఇస్ కాల్డ్ పిరమిడ్ పేరెంటింగ్ ఇన్ ది ఇనిషియల్ స్టేజెస్ యూ షుడ్ హ్యావ్ 3 or 4 క్వాలిటీస్. ఆఫ్టర్ సర్టన్ స్టేజ్ యూ షుడ్ లీవ్ 1 అండ్ గో విత్ 3. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు గో విత్ 2 అండ్ దెన్ ఫైనల్లీ 1. సచిన్ టెండూల్కర్ 9th క్లాస్ వరకు చదువు ప్లస్ క్రికెట్కి వెళ్ళాడు, ఆ తర్వాత చదువు వేసేసి క్రికెట్ కంటిన్యూ చేశాడు. సర్టన్ పీపుల్ లైక్ అనిల్ కుంబ్లే, దే కంప్లీటెడ్ క్రికెట్ అండ్ ఇంజనీరింగ్ ఆల్సో. బట్ మనకంత తెలివితేటలు అవి కష్టం కాబట్టి అట్లీస్ట్ గో విత్ 1, 1+1. దట్ ఈస్ కాల్డ్ పిరమిడ్ పేరెంటింగ్. ఈ ఫేమ్ అనేది చాలా ముఖ్యమండి. వి అట్ పేజ్ జూనియర్ కాలేజ్ బంజారా హిల్స్ హ్యాడ్ కండక్టెడ్ అ సెమినార్ ఆర్ అ వర్క్షాప్ ఆన్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ బై డాక్టర్ యండమూరి వీరేంద్రనాథ్. హీ ఈజ్ అ రెనౌండ్ స్కాలర్ అండ్ అ స్పీకర్
So he gave tips and tricks to the students as to how to handle the examination, because this is the time when exam fever is at its high. So I think and I hope the students enjoyed his session, as well as they have taken something with them as to how to prepare for the examination. There were around 200 students and parents attending the workshop. So I thank Dr. Veerendranath for the workshop. Today, Page Junior College at Banjara Hills. I am Padmashrita. I am a grade 10 student. I study in Obul Reddy. Today, Page Banjara Hills campus had conducted a session on stress-free management and how we can, you know, perform better during our boards. It was conducted by Yandamuri Veerendranath Garu, and it was a really good session. We actually gained a lot of knowledge. He gave us a lot of tips and we had a wonderful time. It was very interactive. I really thank Page for this session. It was much needed at this time of the day. Today I came for this Page stress release for 10 student program. I like it very much because a lot of students don't have any idea how to prepare, and so they too much pressure. So this is a very good program conducted by Page. So we think this will give the very best benefit to our kids. Thank you very much. నా పేరు భార్గవి. నేను 10th grade లో చదువుతున్నాను. అంబిటస్ బర్ స్కూల్ లో చదువుతున్నాను. ఈ ప్రోగ్రామ్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. స్ట్రెస్ ఫ్రీ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదివరకు నేను స్ట్రెస్ చాలా ఉండేది, 10th క్లాస్ ఫెయిల్ అవుతానా పాస్ అవుతానా అని, కానీ ఇప్పుడు నాకు స్ట్రెస్ లేదు. చాలా హెల్ప్ఫుల్గా ఉంది ఈ ప్రోగ్రామ్. పేజ్లో పెడతాం, మాకు బాగా ఇన్స్పిరేషనల్గా ఉంది. యనమూరి వీరేంద్రనాథ్ గారు చాలా ఫ్రీగా స్టూడెంట్స్తో బాగా ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్ళని స్ట్రెస్ ఫ్రీ పోగొట్టడానికి మంచి ప్రోగ్రామ్గా మాకు అనిపించింది. అలాగే స్టూడెంట్స్లో వాళ్ళ స్ట్రెంత్ ఏంటి అని తెలుసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళాలి, తనలో ఉన్న స్ట్రెంత్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి అనే దానికి చక్కటి ఉదాహరణలతో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది స్టూడెంట్స్కి మంచిగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను.